ఈ ప్రార్థనా సమావేశాలు పేరు విడుదల ఉపవాస ఆశీర్వాద పండుగలు మనం మూడు విషయాల గురించి లేఖనానుసారంగా చూసుకున్నాం చివరిదిగా పండుగ పండుగ అంటే మనకు కొత్త విషయం విషయమేం కాదు మనం ఏసుప్రవణ ముందు కూడా అనేకమైన పండుగలను మనం ఆచరించాం ఇప్పుడు కూడా వస్తూ ఉంటే వీధుల్లో టపాకాయలు పేలుతున్నాయి దానిని పండుగనే అంటారు దీపావళి అని మనం గతంలో బోల్డ్ పండుగలు చేసినటువంటి చరిత్ర కలిగిన వారమే మరి యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత పండుగ అంటే పాత వివరణ వస్తుందా లేకపోతే కొత్త నిర్వచనం ఏమైనా ఉందా ప్రత్యేకించి బైబుల్ ప్రకారంగా ఏమైనా నిర్వచనం ఉందా అన్నది మనం ఆలోచించాలి ఈ పండుగ అన్నటువంటి ఈ పాంప్లెట్ మీద మీరు వ్రాసినటువంటి లేఖనం ఏంటంటే అరవయ అధ్యాయం గ్రంథము ఇరవై వచనములో చివరి వచనం నీ దుఃఖ దినములు సమాప్తములగును అనేటువంటి వచనాన్ని ఆ పాంప్లెట్ మీద వ్రాసారు ఎంతమంది చూశారో నాకైతే తెలియదు కానీ మీ దుఃఖ దినములు సమాప్తములగును అనేటువంటి లేఖనాన్ని వ్రాసారు ఈ సమయంలో నేను ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని చెప్పబోతున్నటువంటి విషయం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మీరు ఎప్పుడైనా మెడికల్ షాపుకు వెళ్తే మెడికల్ షాపులో కొన్ని వేల అతిశయోక్తి కాకపోతే కొన్ని లక్షల ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మన ప్రాణాన్ని కాపాడేటటువంటి మన రోగాలను తీసివేసేటువంటి కొన్ని లక్షల మందులు ఉంటాయి మెడికల్ షాప్లో మెడికల్ షాప్లో ఉన్నటువంటి మందులు మన ప్రాణాన్ని కాపాడుతాయి అన్నది ఎంత వాస్తవమో అవే మందులు మన ప్రాణాన్ని తీసివేస్తాయి అన్నది కూడా అంతే వాస్తవం చదువు రాని వాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఒక షీట్ ఉంది ఆ షీటు దేనికో ఏ రోగానికో తెలియనప్పుడు దాన్ని పట్టుకొని ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు ఈ మందు దేనికో కాస్త చదివి చెబుతావా అని అడుగుతారు ఇది జ్వరానికి అని చెప్పారనుకోండి దీనికి టైం ఉందా అయిపోయిందా అని అడుగుతారు అడగరా అడుగుతారు జ్వరానికి అని చెప్పాడు కదా వేసుకోవచ్చు కదా ఎందుకని టైం గురించి మాట్లాడుతున్నామంటే ఈ మెడిసిన్స్ అన్నవి కెమికల్స్ ఇవి ఎప్పుడు వాటిని తయారు చేశారు ఎప్పుడు వాటి పనితనం అన్నది ఆగిపోతుంది అన్నది ఆ షీట్ మీదనే మెన్షన్ చేసి ఉంటాడు ఆ షీట్ మీదనే వ్రాసి ఉంటాడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఎక్స్పైరీ డేట్ అని ఎక్స్పైరీ డేట్ దగ్గర పడినటువంటి మందుల్ని పొరపాటును కూడా మనం వేసుకోకూడదు వేసుకుంటే ప్రాణాన్ని కాపాడవలసినటువంటి అదే మందు ప్రాణాన్ని తీసివేసే విషంగా మారుతుంది ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్ళండి బాబు నాకు జ్వరంగా ఉంది ఒక ట్యాబ్లెట్ ఇస్తావా అని అడిగితే వెంటనే ఆ వ్యక్తి అడిగే ప్రశ్న ఏంటంటే ఎవరికి లేడీస్గా జెంట్స్గా వాళ్ళ వయసు ఎంత వాళ్ళ బరువు ఎంత అని అడుగుతారు జ్వరం మాత్రం ఫీవర్ ట్యాబ్లెట్ అనగానే అందరికీ ఒకటి కాదనమాట జెంట్స్కి ఒకటి ఉంటుంది లేడీస్కి ఒకటి ఉంటుంది వాళ్ళ శరీర బరువును బట్టి వాళ్ళ వయసును బట్టి ఆ ఫార్ములేషన్ అనేది మారిపోతుంది ఒకవేళ ఆ మెడిసిన్ అడుగుతున్నటువంటి వ్యక్తి బాగా లావు అనుకో సన్నగా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన టాబ్లెట్ ఇస్తే ఆ వ్యక్తికి పని చేయదు ఒకవేళ సన్నగా ఉన్నాడు అనుకో లావుగా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్ ఇస్తే చాలా ప్రమాదం అయిపోతుంది మెడిసిన్స్ అన్నవి మన ప్రాణాన్ని కాపాడతాయి అన్నది ఎంత నిజమో అదే సమయంలో మన ప్రాణానికి అలా ప్రమాదకరం అవి అందుకనే ఏదైనా మెడిసిన్ మీరు చూసినప్పుడు దాని వెనకాల వార్నింగ్ అని రాస్తాడు లేదా కాషన్ అని రాస్తాడు ఏంటి ఆ వార్నింగ్ అంటే మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని వాడకండి లేకపోతే డోస్ అని రాస్తాడు దాని పక్కనే మీ డాక్టర్ ఎంత డోస్ చెప్పాడో అంత డోస్ వేసుకోండి అని వ్రాస్తాడు మేము చదువుకున్నాం కదా మాకు తెలుసు కదా అని వేసుకుంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇలా మందులు వికటించి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు బోలెడన్ని ఎప్పుడైనా ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలకు బాగా అనుభవం ఆపరేషన్ థియేటర్లోని తీసుకుని వెళ్ళేటప్పుడు భర్త దగ్గర ఒక సంతకం తీసుకుంటారు ఎవరో తెలుసా అనస్తీసియా ఇచ్చేటువంటి డాక్టర్ ఒక ఆయన ఉంటాడు మత్తు మందు ఇచ్చేటువంటి డాక్టర్ ఒక ఆయన ఉంటాడు నేను ఇప్పుడు ఆపరేషన్కి అనస్తీసియా ఇవ్వబోతున్నాను ఒకవేళ నేను మందు ఇచ్చేటప్పుడు ఏదైనా అనుకోని జరిగి ప్రాణం పోతే మాకు సంబంధం లేదు దీని మీద సంతకం పెట్టండి అని నేను ఈయన రాసినటువంటి దీన్ని అంగీకరిస్తున్నాను ఒకవేళ నా భార్య ప్రాణం పోతే ఈ డాక్టర్ గారి బాధ్యత కాదు అని నిర్ధారణ తీసుకున్న తర్వాతనే సంతకం తీసుకున్న తర్వాతనే ఆపరేషన్ థియేటర్లోనికి వ్యక్తిని తీసుకుని వెళ్తారు మత్తు మందు ఇచ్చేటప్పుడు ప్రాణం ఎందుకు పోతుంది ఆ మత్తు మందుని మన వెన్నుపాము అంటారు కదా స్పైనల్ కార్డ్ అంటారు కదా దానిలో ఎంతవరకు అది దిగబడాలి ఎక్కడ ఆ మెడిసిన్ రిలీజ్ కావాలి ఎంత మోతాదులో రిలీజ్ కావాలి అన్నదానికి మరలా ఒక ప్రత్యేకమైన కోర్స్ ఒకటి ఉంది అందరు వేరు మత్తు ముందుని కనుక ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ప్రాణం పోయే అవకాశం ఉంది మందులు ప్రాణాన్ని కాపాడుతాయన్నది వాస్తవమే అదే మందును ఎలా వాడాలో తెలియకపోతే ప్రాణం తీస్తాయి అన్నది వాస్తవమే బైబుల్లో ఉన్న ప్రతి పదం ఒక్కో మెడిసిన్ ఒక్కో ట్యాబ్లెట్ అది ప్రతి పదం ప్రతి వచనం ప్రతి అధ్యాయం ప్రతి గ్రంథం దానికంటూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది ఎప్పుడు ఆ పదం వెలువడింది ఆ ప్రవచనం వెలువడింది ఎప్పటికీ అది అయిపోతుంది అనేది తెలిసి మనం బైబుల్ చదివినప్పుడు బైబిల్ను సరిగ్గా వాడతాం మాకు తెలుగు బాగా వచ్చు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో బైబుల్ చదివితే పొరపాటును కూడా అర్థం కాదు సరికదా అర్థం చేసుకున్నామనే భ్రమలో మన ఎదురుగా ఉన్న వ్యక్తులందరినీ మనతో పాటు నాశనానికి తీసుకుని వెళ్తాము అని నేను చెప్పట్లేసమో అపోస్తడైన పేతులు చెప్పాడు వీటిని కూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుతున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు వీటిని గూర్చి పౌలు తన పత్రికలన్నింటిలో చెబుతున్నాడు అయితే వాటిని గ్రహించడానికి కొన్ని కష్టంగా ఉన్నాయి ఇలా కష్టంగా ఉన్నటువంటి లేఖన భాగాలని వీటిని విద్యావిహీనులు అంటే సరిగ్గా చదువుకోని వాళ్ళు అస్థిరులు అస్థిరులు అంటే ఒకటే విధంగా భక్తిని కొనసాగించలేనటువంటి అస్థిరులు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు మిగతా లేఖనాలను కూడా అపార్థం చేసుకున్నారు పాత నివృదనంతా వీటిని కూడా అపార్థం చేసుకుని తమ స్వకీయ నాశనానికి అపార్థం చేస్తారు లేఖనాన్ని అపార్థం చేసుకుంటే అది ఎవరి నాశనం స్వకీయ నాశనం అలా అపార్థం చేసుకున్న వాడి మాట వింటే విన్నటువంటి వాడు కూడా నాశనమే ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు దేవుడికి మనకి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది ఎవరు అంటే లేఖనం మాత్రమే లేఖనాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే లేఖనాన్ని ప్రేరేపణ చేసినటువంటి దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకుంటాం తక్కిన లేఖనాన్ని అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనానికి అపార్థం చేస్తున్నారు అని చెప్పాడు కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ప్రాంతంలో సభలు నిర్వహిస్తూ ఉంటే ప్రకటన గ్రంథం మీద వ్యాఖ్యానం చేయడానికి ఒక ఆయన వచ్చాడు ఆయనకున్న బిరుదు ఏంటంటే ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్ అంట ఆయన ప్రకటన గ్రంథానికి స్పెషలిస్ట్ అంట ఆయన ఎంతకి ఆయన ఏం చదువుకున్నారా అంటే నాలుగో తరగతి చదివాడు ఆయన గొప్పతనం ఏంటంటే నాలుగో తరగతి చదివి ప్రకటన గ్రంథం మీద మూడు వందల పేజీల పుస్తకం రాసేసాడు దానిని ఆ చర్చిలో ఉన్న వాళ్ళు చాలా గొప్పగా చెబుతున్నారు ఈరోజు మా చర్చికి ఎవరు వచ్చారంటే ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్ వచ్చాడు దేవుడు ఎంత క్రొప్పించాడంటే ఆయనకి చదివింది నాలుగో తరగతి కానీ మూడు వందల పేజీల పుస్తకం రాసేసాడండి అన్నారు వాళ్ళు ఆ మాట వినగానే ఎక్కువసేపు ఉండాలని నాకు అనిపించలే ఎందుకంటే నాలుగవ తరగతి ప్రకటన గ్రంథమే మీద స్పెషలిస్టు మూడు వందల పేజీల పుస్తకం ఏమి రాసి ఉంటాడు ఆయనకు ఏం బుద్ధి పుడితే అదంతా రాసి ఉంటాడు ఆయనకు ఏది తోచి ఉంటే దాన్ని అంతటినీ ఉంటారు అది ఎలా చెబుతారన్నా కాస్త ఆ పుస్తకం చదవాలి కదా కాస్త ఆయన ఏం మాట్లాడుతాడు వినాలి కదా తర్వాత కదా ఒక కొలిక్కి రావాల్సింది అని మీరు నన్ను అడగచ్చు ప్రకటన గ్రంథం మీద నేను స్పెషలిస్ట్ని అన్నప్పుడే ఫెయిల్ అయిపోయాడు ఆ వ్యక్తి ఎందుకో తెలుసా ప్రకటన గ్రంథం అన్నది అంత ప్రత్యేకమైన పుస్తకం ఏం కాదు మరోసారి చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఆది కాండం మొదలుకొని ఉన్నటువంటి అన్ని పుస్తకాల లాంటి పుస్తకమే ప్రకటన గ్రంథం ప్రత్యేకమైన వాటికి మించిన అతీతమైనటువంటి ఆలోచనలే ప్రకటన గ్రంథంలో లేవు మీరు ఎప్పుడు చదవలేదు కాబట్టి మీరు ఎప్పుడైనా చదవాలని ప్రయత్నం చేసినా అర్థం కాలేదు కాబట్టి దానిని వింతగా చూడటం ప్రారంభించారు ప్రత్యేకించి ప్రకటన గ్రంథం మీద నేను స్పెషలిస్ట్ని అన్నాడంటే దానిని సపరేట్ చేశాడు బైబుల్లో నుంచి ఇది చాలా గొప్పది ఇది అన్నింటికంటే భిన్నమైంది అని పక్కన పెట్టేశాడు దూరంగా తీసుకుని వచ్చాడు అప్పుడే ఆయన నాలుగవ తరగతి తెలివితేటలన్నీ బయటపడ్డాయి దానియలు గ్రంథము యహెజ్గేలు గ్రంథము జకర్య గ్రంథము ప్రకటన గ్రంథము ఈ నాలుగు గ్రంథాలు ఒక కోవకి వస్తాయి ఈ నాలుగు ఒక విధమైనటువంటి రచనా పద్ధతులతో కూడి ఉంటుంది దీనిని అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు వ్రాసేటప్పుడు మనకు తెలుగులో అన్నీ అర్థమవుతున్నాయి కానీ వ్రాయబడినటువంటి మూల భాషలు అయినటువంటి గ్రీకు హెబ్రి భాషలు ఉన్నాయి అరమాయిక్ భాషలు ఉన్నాయే ఈ భాషల్లో వాళ్ళ పదప్రయోగం ఎలా ఉంటుంది ఎలాంటి పదప్రయోగం చేసినప్పుడు దానికి ఎలాంటి భావం వస్తుంది అన్నది ఆయా మూల గ్రంథాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అలా మూల గ్రంథాలకు వెళ్ళినప్పుడు ఎహెజ్గేలు దానియేలు జకర్యా ప్రకటన గ్రంథం ఈ నాలుగు ఒక కోవ కిందకి వస్తాయి అయితే ఎహెజ్గేలు దానియేలు జకర్యా అనే మూడు గ్రంథాలు పాత ముందులో ఎలాగైతే ఉన్నాయో సరిగ్గా ఎలాంటి పద్ధతిని అపోసరడైన యోహాను ఉపయోగించాడు అనే విషయం తెలియక ప్రకటన గ్రంథం ఏదో ప్రత్యేకమైన దాని మీద స్పెషలైజేషన్ చేశారు చాలామంది ఈ మూడు గ్రంథాల్లో ఏ ఏ పదాలు ఉంటాయో ఆ పదాలు మీకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తాయి ఈ మూడు పుస్తకాల్లో లేనటువంటి ఏ పదం కూడా ప్రకటన గ్రంథంలో ఉండదు అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ఆయా పదాలకి అర్థాలు ఎక్కడ వెతకాలి ఎహెజేలు దానియలు జకర్యాలోనే వెతకాలి ఇంత చిన్న విషయం అర్థం కాని వ్యక్తి మూడు వందల పేజీల పుస్తకం రాసేసాడు ఆయన ఆ పుస్తకం రాయడానికి కనీసం నాలుగైదు సార్లు అయినా ప్రకటన గ్రంథం చదివి ఉంటాడు ఆ నాలుగైదు సార్లు కనీసం ఒక్కసారి కూడా చదవనటువంటి మనలాంటి వాళ్ళం అందరము ఆయన్ని ఆకాశానికి ఎత్తేసాము ఆయన మామూలుడు కాదండి ఆయనకు దేవుడు మామూలు కృప ఇవ్వలేదండి ఏమి చదవకపోయినా పుస్తకం రాసేసాడండి అని ఒకరికొకరు చెప్పుకొని ఆకాశానికి ఎత్తేసి ఆయన రాసిన చెత్తనంతటిని నెత్తి మీద రుద్దుకున్నాం నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఒక మాత్రని వాడేటప్పుడు అది ఎప్పుడు తయారు చేయబడింది ఎంతవరకు పనిచేస్తుంది ఏ జబ్బుకు పనిచేస్తుంది ఎంత పరిమాణంలో వాడాలి అనే అని చెప్పే డాక్టర్ లేనప్పుడు మనం దాన్ని తీసుకుంటే గనక చాలా పొరపాటు అవుతుంది ప్రాణం మీదకి తెచ్చుకున్న అవుతాము ఇలా వికటించి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే బైబుల్లో ఉన్న ప్రతి పదానికి ఒక నేను తెలియకుండా తీసుకుని వచ్చి మనకు గనక దాన్ని అన్వయించుకుంటే మనం నాశనం కావడం మాత్రమే కాదు మన మాటను వింటున్నటువంటి వారందరినీ కూడా నాశనాన్ని తీసుకుని వెళ్ళే వాళ్ళంగా మనం తయారవుతాము మీ ఇంట్లో కనుక కారు కానీ బైక్ కానీ వాహనాలుంటే దాని మీద ఖచ్చితంగా ఒక వచనాన్ని రాస్తారు కొన్ని వచనాలు రాసుకుంటాం క్రైస్తవులం కాబట్టి ఏ వచనం కనిపిస్తుంది మీకు ఎక్కువగా నీ రాకపోకల ఎందు యహోవా నీకు తోడుగా ఉండును ఎప్పుడైనా మీతో చెప్పాడు దేవుడు అన్నమాట అదేంటన్నా బైబుల్లో ఉన్నవి మనవి కాదా మనం క్రైస్తవులం కాదా అంటే దేవుడు మనల్ని కాపాడ్డా ఇలాంటి ఎక్స్ట్రా క్వశ్చన్ వేయకండి నీ రాకపోకలందు యహోవా నిన్ను కాపాడును అనే కీర్తన పైన ఒక టైటిల్ ఉంటుంది ఏమి టైటిల్ ఉంటుందో తెలుసా పోని ఆ అధ్యాయం ఏంటో తెలుసా ఆ చదవండి ఆ పైన టైటిల్ ఏముంటదో ఎన్నవ కీర్తన తెలియదు కదా ఎన్నో కీర్తన బయట నుంచి చెబుతున్నారు నూట ఇరవై ఒకటవ కీర్తన కదా యాత్ర కీర్తన ఆ కీర్తన పేరు యాత్ర కీర్తన ఇప్పుడు రెండవ ప్రశ్న ఎక్కడికి యాత్ర ఎవరు యాత్ర ఎక్కడికి యాత్ర ఎవరు చేయాల్సినటువంటి యాత్ర సమాధానం ఉందా లేదు మరి యాత్ర అంటే ఏదో తెలియకుండా ఎవరు యాత్ర చేయాలో తెలియకుండా ఎక్కడికి యాత్ర చేయాలో తెలియకుండా ఎన్నిసార్లు యాత్ర చేయాలో తెలియకుండా ఆ వచ్చినాన్ని మనం ఎందుకు రాసుకుంటాం మెడికల్ షాపులో ట్యాబ్లెట్ని డాక్టర్ చెప్పినట్టు వాడాలి ఇది మర్యాద అన్ని ట్యాబ్లెట్స్ కదా వేసుకున్నారనుకోండి అంతే ఇక దొరకం ఎక్కడికి యాత్ర ఎవరు యాత్ర చేయాలి ఆ యాత్రాకీర్తనను పట్టుకుని వచ్చుకొని దానిని మన బండి మీద రాసుకొని నువ్వెక్కడికి యాత్ర చేస్తున్నావు ఇంతకి అలాంటి బండి యాక్సిడెంట్ అయిందనుకోండి ఖచ్చితంగా మనల్ని లేపడానికి ఎవరో ఒకరు వస్తారు వచ్చి ఆ ప్లేట్ వైపు చూస్తారు నీరు రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును అనేది చూస్తారు నీకేమో కాలిరిగి ఉంటుంది దాని మీదేమో నీ రాకపోకల యోహోవా నిన్ను కాపాడును ఇప్పుడు తప్పెవరిది అన్ని జనుడు అడుగుతాడు ఇదేంటయ్యా నీ దేవుడు నిన్ను కాపాడతాడని ఇక్కడ రాసుకుంటువి నీకేమో కాలు దిగి పక్కన పడింది ఇప్పుడు తప్పెవరిది మీ దేవుడు చేతగాని వాడా అని అడుగుతాడా అడగరా అడిగితే మీ సమాధానం ఏంటి ఒకవేళ అడిగితే నాలుగు ఎవరైనా ఉండి సరే దానికి వస్తాను ఈ వచ్చరాన్ని కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు దిగిపోమంటే దిగిపోతాను అన్న ఇబ్బంది ఏమీ లేదు చెప్పమంటే కాస్త చెబుతాను దానికోసం మాట్లాడుతున్నాను దిగిపోమంటే దిగిపోతాను నాకే ఇబ్బంది లేదు లే ఇప్పుడు మధ్యలో రాకండి నేను చెప్పేది వినడు పూర్తిగా టైం అయిపోతే అది మీ ప్రాబ్లం అన్నా నేను దిగిపోమంటే దిగిపోతాను ఏ ప్రాబ్లం లేదు నేను కాన్సెప్ట్ దగ్గర తీసుకుని వస్తున్నా ఇప్పుడు నేను ఆధ్యాత్మిక చెప్పట్లేదా ఆధ్యాత్మికంగా చెప్తున్నాను కదా వాక్యాన్ని ఎలా వాడాలి అని దాన్ని చెబుతున్నాను అన్న అవేర్నెస్ ఇది సరే ఎంతసేపు చెప్పమంటారా ఎంతసేపు చెప్పమంటారు సారీ అన్న నేను అలా చెప్పలేను నాకు ఒక గంట టైం టైం కావాలి సారీ థ్యాంక్ యూ అమ్మా బైబుల్లో ఉన్న మాటలు మనవే కానీ మనకు ఎంతవరకు అన్వయించబడుతుంది అన్నది ప్రశ్న ఒకవేళ నేను బండి మీద నీ రాకపోకలేని యోహో నేను కాపాడుతాను రాసుకున్నాను అనుకో పోతూ ఉంటే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ కాగానే కాలు చేయి తెగిపడింది ఈ లోప ఎవడో జనుడు వచ్చి నన్ను లేవనైతే ప్రయత్నం చేశాడు ఇలా ఎత్తుతూ ఎత్తుతూ దాని మీద చూస్తే నీ రాకపోకలేని యుహో నేను కాపాడుతాడు అని ఉంది అప్పుడు ఆ వ్యక్తి అదేంటన్నా మీరేమో నీ రాకపోకలేని యుహో నేను కాపాడుతాను అక్కడ రాసుకున్నారు మీకేమో యాక్సిడెంట్ అయింది మీ దేవుడు ఎందుకు కాపాడలేదు అని అడుగుతాడా అడగడా మనస్సాక్షి ఉండేవాడైతే ఖచ్చితంగా అడుగుతాడు అప్పుడు మనం ఏమన్న సమాధానం చెప్పాలి నిజమేనండి దేవుడు చెప్పాడు కానీ ఆయన కాపాడలేదంటే అని ఏం చెబుతా మీక చెప్పలేం కదా ఇప్పుడు చెప్పండి అన్ని జనుల మధ్యలో ఆ వాక్యాన్ని బట్టి దేవుడు అవమానం పొందుతాడా పొందడా కాపాడుతాడా నువ్వు రాసుకుంటుంది కానీ నీకేమో కాలు ఎదిగింది నీ దేవుడు ఎందుకు కాపాడలేదు అన్నప్పుడు మనము కాదు అవమానం పొందేది ఇలా కాపాడలేని దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అన్నటువంటి మాటకి ఆయన అవమానం పొందుతాడు మరి మన రాకపోకల్లో యహోవ కాపాడా ఖచ్చితంగా కాపాడతాడు మరి అక్కడ రాయకూడదా ఖచ్చితంగా రాయకూడదు ఎందుకో చెబుతాను నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడతాడు అన్నది నా గుండెల్లో ఉండాలి ప్రయాణంలో దేవుడు నన్ను కాపాడతాడు కష్టాల్లో దేవుడు నన్ను కాపాడతాడు ఇబ్బందులు నన్ను కాపాడతాడు అన్నటువంటి మాట నా గుండెల్లో ఉండాల్సినటువంటి విశ్వాసం కానీ బయట ఏముండాలి ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏసుక్రీస్తు పాపుల రక్షకుడు ఏసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం ఏసే నిజమైన దేవుడు ఇలాంటి మాటలు ఉన్నాయి ఇంకో దాని మీద అది సువార్తని చెబుతుంది అందరికీ ఎవరు చూసే వారందరికీ ఏసు నిజమైన దేవుడు సువార్త చెబుతుంది కానీ నీ రాకపోకలేని యోహోని కాపాడుతానంటే ఆ విశ్వాస వాక్యం అన్నది మనలోపల ఉండాలి మనం బయటకి ఏం చెప్పాలి స్వార్థ చెప్పాలి విశ్వాసం ఎక్కడ ఉండాలి మన లోపల ఉండాలి బయటకి ఏం చెప్పాలి స్వార్థ చెప్పాలి ఒకవేళ ఏసుక్రీస్తు అందరికీ రక్షకుడు లేదా ఏసుక్రీస్తు పాపుల రక్షకుడు ఏసుక్రీస్తు పాపాలు క్షమిస్తాడు ఏసే మార్గం వేసే సత్యం వేసే జీవం అని రాసుకొని వెళ్ళాను అనుకో యాక్సిడెంట్ అయిందనుకో వాళ్ళకేమని అర్థమవుతుంది ఈ వ్యక్తి ఏసుప్రభు నమ్ముకున్న వ్యక్తి ఏసుప్రభు పాపాలు క్షమిస్తాడంట అనేది వాడు చూస్తాడు అలాగైనా ఒక వాక్యం అర్థమవుతుంది అలాగైనా ఒక సమాచారం బయటకు వెళ్తుంది నాకేం అర్థం కావాలంటే ఇక్కడ యాక్సిడెంట్ చేయడం దేవుని చిత్తమేమో నేను సరిగ్గా బ్రతకటం లేదు అందుకే దేవుడిలా ఇలా నన్ను సరి చేస్తున్నాడు ఇలాంటి విషయాలు నాకు అర్థం కావాలి నేను అర్థం చేసుకోవాలి నేను రాసిన దాన్ని బట్టి ఇక్కడ అవమానం పొందటం లే దేవుని సువార్తె వెళుతూ ఉంది ఏసు ప్రభు పాపుల రక్షకుడు ఏసుకరిస్తే మార్గం సత్యం జీవం ఇందులో యాక్సిడెంట్కి సంబంధించిన లేవు ఏమా మన జీవితంలో కష్టము నష్టము రెండు వస్తాయి షాలనీకి మొన్న యాక్సిడెంట్ జరిగింది తిరుపతిలో కాలు బాగలేదు ఇప్పుడు ఇంత కూడా ఎందుకని ఇలా జరిగిందని నా మనసులో రాలే ఆయన చిత్తం అదైతే అలా జరగనివుగాక ఆయన ఇష్టం ఈ శరీరాన్ని ఆయన చేశాడు ఈ శరీరాన్ని ఎంతగా నలగొట్టుకుంటాడో కొట్టుకోమను దీనిని తయారు చేసింది ఆయన దీనిలో ప్రాణం ఇచ్చింది ఆయన నేను నేను కాదు నేను ఆయన సొత్తుని నేను ఆయన చేతి పనినైనప్పుడు ఆయన చేతి పని నన్ను ఎంతగా నలుపుతాడో నలుపమనండి ఎంతగా విరగొడతాడో విరగొట్టమనండి ఎందుకంటే ఆయన చేతి పనినే కదా దానిని బట్టి కూడా నా దేవుడికే మహిమ ఘనత ప్రభావాలు చెందాలి అనేటువంటి మనసు మనకుండలు లోపల యహోవా నా కాపరి అని రాసుకుంటాం యహోవా నా కాపరి అన్నది నాకుండలు లోపల నా కాపరి యహోవా అని కానీ బయట ఎవరు రాయాలంటే ఏసుక్రీస్తు పాపల రక్షకుడు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఇలాంటి సువార్థ వాక్యాలు రాయాలి కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఉంది కదా దీన్ని తీసుకుని వచ్చి రాసుకుంటున్నారు అది నీది కాదు అలా రాయాల్సింది కాదు అది దానికి ఒక సందర్భం ఉంది నీ రాకపోకలేని యహోవా నిన్ను కాపాడుతాడు అన్నటువంటి అది నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఉంది నూట ఇరవై ఒకటవ కీర్తన పైన కీర్తన అని ఉంటుంది యాత్ర అంటే ఇస్రాయేలీలు సంవత్సరానికి మూడు సార్లు యాత్ర చేయాలి ఎరుసలం మందిరానికి సంవత్సరానికి మూడు పండగలకి యాత్ర చేయాలి అలా వాళ్ళు యాత్ర చేస్తున్నప్పుడు ఇప్పుడున్నట్టు పరిస్థితులు లేవు కదా అప్పట్లో అన్ని అడుగులే కదా ఉండేది అలాంటప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు నా మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు నేను నిన్ను కాపాడుతాను అన్నటువంటి వచనం అదే కానీ ఈరోజు యహోవా నీ రాకపోకలిన కాపాడుతాడు రాసుకొని నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఇంతకీ ఏ బ్రాంజ్ షాప్కి వెళ్తున్నావు ఏ సినిమా థియేటర్కి వెళ్తున్నావు ఏ పోరం పనికి వెళ్తున్నావు నీకు యాక్సిడెంట్ జరిగితే అవమానమేమో దేవుడికా నా మందిరానికి సంవత్సరానికి మూడు సార్లు యాత్రలు చేసేటప్పుడు నీ రాకపోకలిన యహోవా నిన్ను కాపాడుతాడు ఇది అర్థవంతమైంది ఇప్పుడు మనం యాత్రలు చేయటం లేదు కదా అయితే ఆనాడు ఆ మాట చెప్పిన దేవుడు ఈనాడు మారలే మనం ఒకసారి ఆయన అంగీకరించినప్పుడు మనల్ని అన్ని వేళలా రక్షిస్తాడు కాపాడతాడు ఒకవేళ కాపాడకపోయినా ఆయన దేవుడే ఈ ముక్క మన మనసులో ఉండాలి నా రాకపోకల నిహోనాన్ని కాపాడతాడని సువార్తకు సంబంధించిన వాక్యం బయట ఉండాలి మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా గృహప్రవేశానికి పోయారు అనుకోండి ఇల్లు ఓపెన్ చేయడానికి వెళ్ళారనుకోండి ఇంటికి సంబంధించిన వాక్యం ఎక్కడుంది వెతుకుతారు ఆ ఇంటికి సంబంధించిన వాక్యం చెప్తాడు అక్కడ ఆ ఇంటికి సంబంధించిన వాక్యం అక్కడ చెప్తారు ఇక్కడ ఇంటికి సంబంధించిన వాక్యం ఎందుకు చెప్పాడన్నది వద్దు గృహప్రవేశం కదా ఇల్లు ఇల్లు సరిపోయిందా ఇది చెప్తాడు అక్కడ వాక్యం లేదా పెళ్ళికి వెళ్తాడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్ళికి సంబంధించిన వాక్యం ఎదుర్కొంటాడు యేసు ప్రభు ఖానా అనే ఊరిలో వివాహానికి వెళ్ళాడు అని ఖానా వివాహం గురించి ఈ వివాహం చెబుతాడు ఖానా వివాహం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరికి జరిగింది ఏ పరిస్థితిలో జరిగింది అనవసరం అసలు ఏసుబాబు ఆ పెళ్లికి ఎందుకు వెళ్ళాడు అన్నది అనవసరం పెళ్లి పెళ్లి రెండు మ్యాచ్ అయిపోయాయి ఈ పెళ్లి సందర్భాన్ని తీసుకుని వెళ్ళి పెళ్లిళ్ళు చెబుతాడు తర్వాత వంట రూమ్ మీద వంట రూమ్కి సంబంధించిన వాక్యం రాస్తాడు బెడ్రూమ్ మీద బెడ్రూమ్కి సంబంధించిన వాక్యం రాస్తాడు ఒక చర్చికి వెళ్ళండి మధ్య లోపల వైపు నుంచి చెట్టు చూస్తే ఆ పైన ఒక వాక్యం ఉంది అదేంటంటే నీవు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు అని రాశాడు ఆ గోడ మీద బయటకు వెళ్ళి చూస్తే బయట రాశాడు అంటే నీవు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు అని రాశాడు లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళాలి కదా ఖచ్చితంగా బయటకు వెళ్ళాలంటే అక్కడ బయటకు వెళ్ళేటప్పుడు ఆశీర్వదించబడదు బయట బయట రెండు సరిపోయినాయా బయట ఉన్న లోపలికి రావాలి కదా లోపలికి వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు లోపల లోపల సరిపోయినా రెండు రాసేసాడు చర్చి లోపలికి వచ్చి బయటికి వెళ్ళిన వాడు యాక్సిడెంట్లో పోయాడు అనుకో మరి ఆ వాక్యము బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు అంటే పోవడమా లేదా చర్చికి వచ్చి బయటికి వెళ్ళిన వాడికి అప్పులు అయ్యాయి అనుకో బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు అంటే అప్పులు కావడమా కాదు కదా లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడదు అని రాసావు ఏం ఆశీర్వాదం లోపల లోపల రెండు మ్యాచే ఆ వచనం అక్కడ రాసే విచిత్రం ఏంటంటే ఒక పాస్టర్ గారు అంతా వాక్యాలు రాయించాడు వంటగదికి రాయించాడు బెడ్రూమ్కి రాయించాడు చర్చికి రాయించాడు అన్ని వాక్యాలు రాయించేశాడు చివరికి లెటిన్ రూమ్ మీద ఒక వాక్యం రాయాలనుకున్నాడు లెటిన్ రూమ్స్ ఉంటాయా ఆ లెటిన్ రూమ్ మీద ఒక వాక్యం రాయాలనుకున్నాడు ఏమి రాస్తుంటాడు చెప్పండి నేను కథ చెప్పడం వల్ల నిజంగా చెబుతున్నా జరిగింది మన చిట్వేల్ ఉంది కదా చిట్వేల్ ఆ ప్రాంతంలో జరిగినటువంటి విషయాన్ని చెబుతున్నాను లెటిన్ రూమ్ మీద ఒక వాక్యం రాయాలనుకున్నాడు వెతికాడు లెటర్కి సంబంధించి బైబుల్లో ఏమైనా ఉందా అంత వెదికి వెదికి వెతికి అపోసనే పౌలు అంటాడు నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనిస్తున్నాను అన్నాడా పెంట పెంట సరిపోయింది వేసే అక్కడ అసలు పౌలు నేను పెంటతో సమానంగా ఎంచుతున్నానని ఏ పెంట గురించి మాట్లాడాడు నువ్వు రాసింది ఎక్కడా మనలాంటి వాళ్ళు వీళ్ళు అడిగారు అనుకో అది బైబుల్లోనే ఉందిగా తప్పేంటి అని అంటారు కాదు కాదు ఒక వచనాన్ని బైబిల్లో నుంచి బయటికి తీస్తూ ఉన్నప్పుడు అది బైబుల్ను గనపరుస్తుందా బైబుల్ను అవమానం చేస్తుందా అన్నది అవసరం నేను ఎందుకు చెప్తున్నాను అంటే అందరూ బైబిల్లో నుంచి మాట్లాడతారు అందరూ బైబుల్ తెరిచే మాట్లాడతారు కానీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆ వచనము దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యము ఆ బ్యాక్గ్రౌండ్ నిజంగానే అదే ఉద్దేశంతో వ్రాయబడిందా అన్నది గుర్తించాలి ఒక ఉదాహరణ చెబితే మీకు బాగా అర్థమవుతుంది మత్త వార్త ఇరవై రెండవ అధ్యాయంలో కొంతమంది యేసు ప్రభు దగ్గరికి ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న ఏంటంటే ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన నుంచి పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దుకయ్యలు ఆ దినమును ఆయన ఎందుకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగజేయని మోస చెప్పాను మాలో ఏడుగురు సహోదరులు ఉండరి మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను అతని సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాని వరకు అందరిను అలాగే జరిగించి చనిపోయింది అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయిను పునరుద్ధానం అందు ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును ఆమె వీరందరికీ భారీగా ఉండరు కదా అని ఆయన్ను అడిగిరి యేసు దగ్గరికి కొంతమంది వచ్చారు వాళ్ళు ఎవరంటే సద్దుకాయలు సద్దుకాయలు అంటే పునరుద్ధానం లేదు అని నమ్ముతారంట వాళ్ళు ఎంత పునరుద్ధానం ఉందా లేదా పునరుద్ధానం ఉంది అయితే వాళ్ళు పునరుద్ధానం లేదని నమ్ముతారంట ఎందుకు లేదని నమ్ముతున్నారు అంటే ఒక ప్రశ్న వేస్తున్నారు వాళ్ళు ధర్మశాస్త్రంలో ఇతరు సహోదరులు ఉన్నారు ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి చేసుకుని చనిపోయాడు పిల్లలు లేకుండా చనిపోయాడు అప్పుడు ఈవెన్ని ఈ సహోదరుడు పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి అలా కనినప్పుడు మొదటి సంతానం ఉంటుంది ఆ మొదటి సంతానం అన్నది ఈ వ్యక్తికి పుట్టినట్టు కాకుండా ఆ చనిపోయిన వ్యక్తి పేరుతో ఆ బిడ్డ పెరగాలి మీ నాన్న ఎవర్రా అంటే ఈ రెండోసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి కాదు చనిపోయిన వ్యక్తి పేరు చెప్పాలి అంటే ఆ చనిపోయిన వ్యక్తి వంశం అన్నది ఆ వ్యక్తి పేరు అన్నది మాసిపోకుండా ఆ పేరు నిలబెట్టాలి కానీ ఎవరు పోషించాలి ఆ వ్యక్తిని ఈ వ్యక్తే పోషించాలి అన్ని వ్యక్తి చేయాలి కానీ నాన్నెవరా అంటే చనిపోయిన వ్యక్తి పేరు చెప్పాలి కష్టమే కదా కష్టం అలా ఒక వ్యక్తి చనిపోయాడు ఆ భార్యని ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు ఈ వ్యక్తి సంసారం చేశాడు ఈ వ్యక్తి చనిపోయాడు కానీ పిల్లల పొట్టలే మూడో వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు పిల్లల బొట్ల చనిపోయాడు నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి ఆరో వ్యక్తి ఏడు మంది పెళ్లి చేసుకున్నారు చివరిలో ఆవిడ కూడా చనిపోయింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈవిడ పునరుద్ధానంలో ఒకవేళ పునరుద్ధానం ఉంటే వీళ్ళ ప్రకారంగా పునరుద్ధానం లేదు ఒకవేళ పునరుద్ధానం ఉంటే పునరుద్ధానంలో ఈవిడ ఎవరి భార్య ఎందుకంటే ఏడుమంతా కాపురం చేసింది కదా ఏడుమంతా కాపురం చేసింది పునరుద్ధానం లేదని మేము అంటున్నాం ఉందని నీవు అంటున్నావు ఒకవేళ నీ మాట ప్రకారం ఉంటే ఈవిడ ఎవరి భార్య అవుతా చెప్పు మొదటోడు భార్య అంటే మరి రెండోడు కూడా కాపురం చేశాడు వాడు భార్య అంటే లేదు ఏడవాడు కూడా కాపురం చేశాడు ఇప్పుడు ఎవరి భార్య అనగానే పెద్ద గొడవ అయిపోయిందిలే ఈ లెక్క ప్రకారంగా ఇప్పుడు పునరుద్ధానం ఉంటే ఏడు మంది కొట్టుకొని వస్తారు కదా పైన నా భార్య అంటే నా భార్యని కొట్టుకొని వస్తారు కదా అంటే కొట్టుకొని వచ్చేది పునరుద్ధానమా కొట్టుకొని వచ్చేది పరలోకమా అని పునరుద్ధానం లేదని చెప్పే సద్దు కయో దగ్గరికి వచ్చారు అప్పుడు యేసుప్రభు ఏమనాలి కాదు కాదు మొదటోడు చేస్తున్నాడు మొదటోడు భార్య కాదు కాదు చివరోడు కదా చివరిగా భరించి చివరి వ్యక్తి భార్య ఇలాంటిది ఏదైనా చెబుతాడు మనం గొడవ వేసుకుందాం అనేటట్టుగా వచ్చారు యేసు ప్రభు అన్నాడు ఇరవై తొమ్మిది వచ్చిన అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు యేసు ప్రభు ఏమన్నాడు లేఖనాల్ని తెలియకుండా పొరపాటు పడ్డారు సర్దుకయలని ఒక తెగ ఒక గుంపు ఒక శాఖ ఎందుకు ఏర్పడిందంటే లేఖనాల్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు సర్దుకాయలంటే మేధావులే కానీ లేఖనాన్ని అపార్థం చేస్తున్నారంటే ఒక ప్రత్యేకమైన తెగ వచ్చేస్తుంది మీరు లేఖనాన్ని ఎరుక్కుండా దేవుని శక్తిని ఎరుక్కుండా పొరపాటు పడ్డారు పొరపాటు మతం పొరపాటు సంఘాలు ఉన్నాయి బోల్డ్ లేఖనానికి అదే అర్థమా అన్నది తెలియకుండా వచ్చేసారు వీళ్ళంతా అప్పుడు యేసు ప్రభు వారు ఏ పొరపాటు పడ్డారో చెప్తూ ఉన్నాడు ముప్పై వచనంలో పునరుద్ధానమందు ఎవరినో పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఇయ్యబడరు పరలోకం అనేది సంసారాలు పెట్టే కేంద్రం కాదురా అది భార్యలు భర్తలు ఉండరు అక్కడ అది ఆత్మల లోకము దేవదూతం లాగా ఉంటాం అక్కడ దేవునితో ఆనందిస్తాం అక్కడ ఇక్కడ శరీరం ఉంది కాబట్టి శరీరంలో ఉన్నటువంటి మనము సంతానాభివృద్ధి జరగాలి కాబట్టి దేవుడు ఒక శరీరాన్ని రెండింటిగా విడగొట్టాడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు కాబట్టి స్త్రీలింగం పురుషులింగం ఉంది వీళ్ళిద్దరూ కలిసినప్పుడే పిల్లలు పొడతారు అలా భూమిని నిండిస్తారు అలా భూమి మీద మనుషులు ఉన్నారు కానీ మరణం పెడుతూ బయటకు వచ్చినటువంటి ఆత్మకి లింగం ఉండదు లింగ భేదం ఉండదు పెళ్ళిళ్ళు పరలోకంలో జరగవు అని ఏసుపో చెప్పాడు ఎంత చిన్న విషయం కదా ఈ శరీరానికి లింగ భేదం ఉంది ఈ శరీరానికి సంసారం జరుగుతుంది పిల్లలు పుడతారు బయటకు వచ్చిన ఆత్మ మగ ఆత్మేనా ఆడ ఆత్మేనా మొన్న ఒక పెద్ద మనిషి వాక్యం చెప్తున్నాడు ఈ హోసన్న మినిస్ట్రీని స్థాపించినటువంటి ఏసన్ ఉన్నాడే ఆయన చెప్తున్నాడు వాక్యం ఆయన దగ్గరికంటే ఒక ఆవిని తీసుకొని వచ్చారంట ఆవిడికి మగ్గాలు పట్టిందంట మగగాలి మగగాలి పట్టిందంట అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు మగ్గాలు పట్టింది ఆ అమ్మాయికి ఏం గాలి మగ్గాలి వస్తా ఉంది నలుగురు ఐదుగురు మనుషులు పట్టుకొచ్చారు ఈ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఎడ్మిషన్ అనిపి అన్నా ఇట్లాగే అన్న వీళ్ళకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే దయ్యాల్లో ఆడదెయ్యం మగదయ్యం ఉంటుందని చెప్పిన ఈ మేధావికి ఎన్ని అవట్లు ఇవ్వాలి చెప్పండి మగ గాలి పట్టిందంట ఏ గాలి పట్టిందంట చెప్పండి దయ్యాలు ఆడదయ్యాలు మగదయ్యాలు ఇలా తట్టే దయ్యాలు ఉంటాయా ఉండవు కదా ఆయన దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారంట ఆవిడికి మగ్గాలి పట్టిందంట మగ్గాలి మగ్గాలి అంటే మగ గాలి పట్టిందంట గాలిలో ఆడ గాలి మగ గాలి తేడా గాలి దయ్యాల్లో ఆడ ఆడదెయ్యము ఈ దయ్యము ఉండవు బైబుల్ అలా చెప్పలేదు అపవిత్ర ఆత్మలు అని వదిలిపెట్టింది బైబులు ఉన్నది ఉన్నట్టు చెబితే మనకేంటి గొప్పతనం కొంచెం కొత్తిమీర జల్లాలి కదా టేస్ట్ అవ్వాలంటే మిరియాలు కూడా చల్లాలి కదా అందుకని మగగాలి ఆడగాలి ఈ మగగాలి అనేటివి బైబుల్లో లేవు హైందవ సమాజంలో చేతబడులు పూజలు చేస్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నీ బైబుల్ దగ్గర ఇలాంటి కథలు చెల్లవు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో వాడు బావిలో పడినా కరెంటు పట్టుకున్నా ఏం చేసినా చనిపోయిన తర్వాత ఏం కావాలి అక్కడక్కడే తిరగకూడదు అక్కడక్కడే తిరుగుతూ ఉంటే ఇంక సావడం ఎందుకు అంతే కదా అక్కడక్కడే తిరిగి అక్కడక్కడ తిరుగుతున్న వాళ్ళకు పట్టే కంటే ఇంటికి వస్తాయి పోలే ఇంటి దగ్గర ఏడుస్తూ ఉన్నారు కూతురు కొడుకులు భార్యలు పిల్లలు ఏడుస్తున్నారు అక్కడికి రావచ్చుగా ఎంత వెటకారం కదా ఇది అక్కడక్కడే తిరిగే కంటే ఇంటికి వస్తే పోలేదా ఇంట్లో ఎవరికో పడితే పోలేదా మా నాన్న ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడే ఉన్నాడని వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అలా పట్టరు అంట మరలా మళ్ళీ చంపినోళ్ళు కూడా బట్టరు సుమా ఈవిడ బావిలో ఎందుకు దూకింది భర్త చిత్రలు పెట్టాడు ఈవిడ ఎవరికి పట్టాలి భర్తకు పట్టాలి ఎవడో జొన్నను సాగు చేసుకుందామని వచ్చి వాడికి పట్టడం ఏంటి అన్యాయం కదా చంపినోడికి బట్టరు చావడానికి కారణమైన వాళ్ళకి పట్టరు ఇంట్లో వాళ్ళకి పట్టరు కానీ అక్కడక్కడ తిరుగుతుంటారంట అక్కడక్కడే తిరిగింది ఎవడు చోట మళ్ళీ ఇలా లోకంలో మగగాలి ఆడగాలి ఈ విచిత్రమైన గాలు ఉంటాయి కానీ బైబుల్లో ఇలాంటి గాలులు ఉండవు అపవిత్రాత్మ అంతే లేదా దయ్యము అంతే లేదా అపవాది లేదా సాతాను అంతే మగ సాతాను ఆడ సాతాను మగ అపవాది ఆడ అపవాది ఇలాంటివి లేవు ఈ యేసన్ను ఆయన చెప్తున్నాడు మగ గాలి బట్టిన ఆవిని తీసుకుని వచ్చారంటే ఈయన బాగు చేశాడంట నేనేం చెప్తున్నానంటే చనిపోయిన తరువాత పెళ్ళిళ్ళు పేరంటాలు నలుగులు శోభనాలు ఉండవు అని ఏసుకో చెప్పాడు దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చేదే ఆ ఆత్మకి లింగభేదం లేదు లింగభేదం లేదంటే పెళ్ళి అనవసరం లింగభేదం ఉంటే పెళ్లి చేసుకోవాలి లింగభేదం లేకపోతే పెళ్ళి ఎందుకు పరలోకంలో పిల్లలు అనవసరం ఇక్కడ వచ్చేవాళ్ళు అక్కడ పోతారు ఇక పరలోకంలో పిల్లలు ఎందుకు కొత్తగా ఒకవేళ పరలోకంలో పిల్లలు పుట్టేటట్టుగా ఉంటే మనమంతా పరలోకానికి అనవసరం ఎందుకని వాళ్ళు వాళ్ళే కంటారు మంచి వాళ్ళని కంటారు పరలోకం నిండిపోతుంది మనలాంటి పాపత్తులు ఎందుకు మరలా యేసుప్రభు ఈ లోకానికి రావడము ఆయన ప్రాణం పెట్టడము మనల్ని మారురా మారురా అని ప్రతిమలాడ్డము ఇంత వ్యవహారం ఎందుకు ఇద్దరిని చంపేసి దేవుడు మంచోళ్ళని అక్కడ తీసేసుకుంటే వాళ్ళు వాళ్ళు పెళ్ళి చేసుకోవడం పిల్లలు కనడం వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోవడం పిల్లలు కండం అంత పరిశుద్ధమైన లోకం పరిశుద్ధమైన జనాభా ఇలా వచ్చారు యేసుప్రభు దగ్గరికి ఇప్పుడు చెప్పు ఈవిడ మంతో కాపురం చేసింది ఎవరికి భార్య ప్రభు అన్నాడు ఒరే బాబు ఇదేదో పెద్ద ప్రశ్నలు వచ్చారు మీకు బైబుల్ సరిగ్గా అర్థం కాలే లేఖనాలు అర్థంగాకొచ్చారు మీరు ఏంటి మాకే లేఖనం అర్థం కాలేదా అని అంటే అర్థం కాలేదు చూపెడతాం చూడండి అని ముప్పై ఒకటి వచ్చినాం మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాటను మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను యేసుబాబు అన్నాడు మోసేను గూర్చిన పొద సందర్భంలో పొదను కూర్చున్న మోసే సందర్భంలో నేను అబ్రహాము దేవుణ్ణి నేను ఇస్సాకు దేవుణ్ణి నేను యాకోబు దేవుణ్ణి అన్నాడు అక్కడ ఇంగ్లీష్లో ఐ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం గాడ్ ఆఫ్ ఐజా గాడ్ ఆఫ్ జేకబ్ అని ఉంటుంది ఐ యామ్ అన్నాడు యామ్ అంటే వర్తమాన కాలం ఐ వాజ్ ది గాడ్ ఆఫ్ అబ్రహామ్ ఐ వాజ్ ది గాడ్ ఆఫ్ ఇస్సాక్ ఐ వాజ్ ది గాడ్ ఆఫ్ జేకబ్ అంటే వాజ్ అంటే భూతకాలం ఐ యామ్ అంటే వర్తమాన కాలం ప్రజెంటెన్స్ ఐ వాజ్ అంటే భూతకాలం ఐ విల్ అంటే భవిష్యత్ కాలం దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఆసే కనిపించి ఆ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం అన్నాడంటే అబ్రహాము నాలుగు వందల సంవత్సరాల క్రితం చనిపోయిన అబ్రహాము మనకు కనిపించట్లేదు కానీ ఐ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం అంటే అబ్రహాము ఈ దేవుణ్ణి చూస్తున్నాడు ఈ దేవుడు అబ్రహాని చూస్తున్నాడు అని అర్థము అబ్రహాం మనకు కనిపించటంలే కానీ దేవుడు కనిపిస్తున్నాడు అబ్రహాము దేవుణ్ణి అన్నప్పుడు అబ్రహాముతో దేవుడికి లింక్ ఉంది వాళ్ళిద్దరికి సంభాషణ ఉంది కాబట్టి అబ్రహాం చచ్చిపోలేదు పునరుద్ధానం చెందాడు దేవుడు మృతులకు దేవుడు కాదు కానీ దేవుడు సజీవులకే దేవుడు నాలుగు వందల సంవత్సరాల కింద చనిపోయినటువంటి అబ్రహాన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన చనిపోయి ఉంటే మాట్లాడడు ఆయన బ్రతుకుంటేనే మాట్లాడతాడు మీకు చిన్న మాట చెబుతాను ఇక్కడ ఒక డోర్ ఉంది ఈ డోర్ ఓపెన్ చేసి నా మధ్యలో నిలబడుకుంటాను డోర్ను ఓపెన్ చేసి ఆ తలుపును ఓపెన్ చేసి ఆ మధ్యలో నిలబడుకుంటాను ఇటువైపు చర్చలు కూర్చో ఉన్నారు అటువైపు మా ఇంట్లో ఉన్న వ్యక్తులు అటువైపు ఉన్నారు ఆ ద్వారం మధ్యలో ఉన్నాను కాబట్టి నేను ఇటువైపు నా ఇంట్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడతాను వాళ్ళని చూస్తాను ఇటువైపు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తాను కానీ మీకు వాళ్ళు కనిపించరు వాళ్ళకు మీరు కనిపించరు అర్థమైంది అర్థం కలుగుతాం ఆ డోర్ మధ్యలో ఉన్నటువంటి నాకు అటువైపు కుటుంబ సభ్యులు కనిపిస్తారు వాళ్ళతోనూ సంబంధాలు ఉంటాయి ఇటువైపు చర్చలు ఉన్న మీతోనూ మాట్లాడతాను కానీ మీకు వాళ్ళు కనిపించరు వాళ్ళకు మీరు కనిపించరు ఈ మధ్యలో ఉన్న గోడ మరణం ఈ మధ్యలో ఉన్న గోడ మరణం దేవుడికి సజీవులు తెలుసు మృతులు తెలుసు సజీవులకును మృతులకును తీర్పు తీర్చు ఏసు ప్రభు అని ఉంటుంది బైబుల్లో ఏసు సజీవులకి మృతులకి ఇద్దరికి దేవుడే మృతులంటే చనిపోయారు నీతిమంతులు వాళ్ళు ఎక్కడున్నారు దేవుని దగ్గర ఉన్నారు వాళ్ళతోనూ దేవుడు మాట్లాడతాడు సజీవులతో దేవుడు మాట్లాడతాడు సజీవులకి వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కానీ దేవుడికి వీళ్ళు సజీవులే వీళ్ళు సజీవులే మన దేవుడు సజీవులకు దేవుడే మృతులకు దేవుడే ఎందుకంటే ఆయనకు ఇద్దరు కనిపిస్తున్నారు కానీ సజీవులకు వీళ్ళు కనిపించట్లే వీళ్ళు లేరు వీళ్ళు పోయాలని వీళ్ళు అనుకుంటున్నారు వాస్తవానికి దేవుని దృష్టిలో అందరు కనిపిస్తున్నారు ఐ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం అంటే అబ్రహాం దేవుణ్ణి అన్నప్పుడు అబ్రహాం బ్రతికే ఉన్నాడు ఆయన బ్రతుకున్నాడు అన్నప్పుడు పునరుద్ధానం ఉంది కానీ మీరేం చేశారు ఒక కథను అల్లుకొని ఆ కథలో ఏడు మందిని భర్తలను పెట్టుకొని ఆ కథలో ఒక స్త్రీని పెట్టుకొని దీన్ని పట్టుకుని వచ్చి పునరుద్ధానం లేదు అంటున్నారు అతికి ఉన్నటువంటి వీలను లేరు అని చెప్పడానికి మీరు అబద్ధాన్ని పుట్టించుకున్నారు లేఖనాన్ని ఎరుగకపోవటం వలన ఆ యామ్ యామ్ అనే దాన్ని అర్థం చేసుకోకపోవడం వలన ఒక మతం పుట్టుకొచ్చింది దాన్ని సద్దుకయలో మతం అంటారు సద్దుకయ్య అంటారు అంటే బైబుల్ చదువుతున్నారు వాళ్ళు నిర్గమకాండాన్ని మోసే పొదను గూర్చిన సందర్భాన్ని చదువుతున్నారు కానీ ఆ యామ్ అన్నాడు దేవుడు యామ్ అంటే వర్తమాన కాలం కదా వర్తమాన కాలం అయితే అబ్రహం బ్రతికున్నట్టే కదా దేవుని దృష్టిలో బ్రతికి ఉంటే అబ్రహం పునరుద్ధానం చెందినట్టే కదా అనేది అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు వాళ్ళు ఎలా అర్థం చేసుకోలేకపోయారో ఇప్పటికీ వాక్యాన్ని అందులోంచి బయటికి లాగి వాళ్ళ కోసం వాడుకున్నారు తప్పు వాక్యాన్ని అర్థం చేసుకోవటం లే బైబుల్లో ఏదైనా ఒక వచ్చిన మనం తీస్తున్నామంటే చాలా ప్రమాదం దాన్ని మనకు నేరుగా అప్లై చేసుకోకూడదు ఇది అపవాది పద్ధతి ఏసులో దగ్గరికి వచ్చింది నీవు ఇక్కడి నుంచి క్రిందికి దుమ్ముకు నీ పాదము ఎప్పుడైనాను రాతికి తగలకుండా దేవదూతులని ఎత్తి పట్టుకుంటారని లేఖనంలో రాయబడింది అని చెప్పింది ఆ మాట రాయబడింది కీర్తన గ్రంథం తొంభై ఒకటి పదకొండులో నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని రాయబడింది ఈ వచనాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి కీర్తన గ్రంథంలో ఏం రాయబడింది అంటే నీవు దూకినప్పుడు నీ కాలికి రాయి తగలకుండా దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు కాపాడుతాడు దూతలు వస్తారని రాయబడింది కాబట్టి నీవు ఇక్కడి నుంచి క్రిందికి దుమ్ముకు అని చెప్పింది అపవాది మనలాంటి వాళ్ళమైతే ఏమనుకుంటాం నిజమే కదా బైబిల్లో రాయబడింది కదా అని దూకుతాం దూకితే ఏమవుతుంది చనిపోతాం చనిపోతే దేవుడి మాటను బట్టి దూకాడండి ఈ వ్యక్తి కానీ చచ్చిపోయాడు దేవుడు అన్యాయస్తుడు కదా దేవుడు మాట తప్పేవాడు కదా అనేటట్టుగా వస్తుంది దానికి వేసుకో ఏమన్నాడు తెలుసా అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి దేవాలయ శిఖరమును నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము ఆయన నేను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను లేఖనాన్ని చెప్పింది అప్పుడు ఏసుప్రభు అంటున్నాడు అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను ఏసుప్రబు అన్నాడు ఇంకో చోట నీ దేవుని శోధించకూడదు అని వ్రాయబడిందని చెప్పాడు మనం ఉంటే అవును ఇది బైబులే కదా అని తీసుకొని వాళ్ళు ప్రాణం పోగొట్టుకునేవాళ్ళం దేవునికి అవమానం తెచ్చినేవాళ్ళు ఏ స్ప్రూ అన్నాడు నీ దేవుని శోధించకూడదు నాకై నేను ప్రమాదంలో దూకి నన్ను కాపాడతావా కాపాడువా అని అనకూడదు నీవు నిజంగా ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుని కాపాడతాడు కానీ నీకై నీవు ప్రమాదంలో దూకి నన్ను కాపాడతావా కాపాడు అంటే అది శోధించడం దేవుణ్ణి విషయం అర్థమైందా కొంతమంది మూఢభక్తి కలిగినటువంటి క్రైస్తవులు ప్రత్యేకించి పెంతికి వాళ్ళు ఈ ఏసన్న ఇలాంటి భక్తులు ఉంటారు వీళ్ళు రోగం వస్తే మందులు వేసుకోరు ఎందుకో తెలుసా నిన్ను స్వస్థపరచు యోహోవా నేనే అంతే చెప్పాడా తర్వాత నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని రాశాడా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచుందని రాశాడా మనం మాత్రం వేసుకుంటున్నామంటే విశ్వాసం లేనట్టు అని ప్రచారం చేసుకున్నారు వాళ్ళు మాత్రలు వేసుకోరు బైబుల్లో దేవుడు ఎక్కడ చెప్పలే ప్రకృతిలో ఉన్న మందులన్నీచ్చి దేవుడే ఒకవేళ ఆ లెక్కకు వస్తే నీతిమంతుణ్ణి దేవుడు ఆకలి గొననీయ్యడు అని కూడా ఉంది సామెతల్లో నీతిమంతుణ్ణి దేవుడు ఆకలి కొననీయడు అని ఉంది మరి మధ్యాహ్నం ఆకలి అవుతుంది కదా అంటే మనకు నీతి లేదా సాయంత్రం ఆకలి అవుతుంది కదా మనకు నీతి లేదా ఇలా అడిగితే మరలా సమాధానం ఉండదు వాక్యాన్ని ఇలా బయటకు తీస్తున్నామంటే దాని పైన కింద దానికి ఏంటి సంబంధం అది మనకు అన్వయించబడుతుందా అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇల్లు అని ఉంది దీన్ని తీసుకొచ్చి ఇంటి మీద రాయకూడదు అది ఏ సందర్భంలో ఉంది ఏదైనా ఒక వ్యక్తి చూపించి మాట్లాడుతున్నా అంటే ఆ వచ్చినానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి నేపథ్యం ఏంటి అది ఇప్పుడు అన్వయించబడుతుందా అనేది మనం ఆలోచించాలి వాగ్దానాలు ఉంటాయి మన చిలక పంచాంగం ఉంటుంది కొంతమందికి హైందవులు చిలక పంచాంగం పెట్టుకుంటారు ఏదో ఒకటి తీసుకుంటారు దాంట్లో ఏదో వస్తుంది అదే నా భవిష్యత్తు అదే నా జీవితం అనుకుంటారు కదా అలా క్రైస్తవులు కూడా చిలక పంచాంగం వచ్చింది నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేది తీసుకుంటారు ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభు నీవు నాకు వాగ్దానం చేశావు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా అని వాగ్దానం చేశావు ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చు ఈ వాగ్దాన్ని నెరవేర్చుని ప్రార్థన చేస్తుంటారు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీకు దేవుడు ఎప్పుడు చెప్పాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాంకి కదా ఆ మాట చెప్పింది దానికి ఎందుకేమంటుంది మరలా ఆది కాండము అని రాసుకో అంటాడు కానీ ఇది నాది ప్రభువా నన్ను ఆశీర్వదించు వాగ్దానం చేశావు నువ్వు వాగ్దానం చేశావు ఆ సంవత్సరంలో నష్టం వచ్చింది అనుకో పది లక్షలు ఏంటి ప్రభువా నిశ్చయంగా ఆశీర్వదిస్తాను వాగ్దానం చేశావు కానీ పది లక్షలు నష్టం వచ్చింది అసలు నీకు దేవుడు మాట అబ్రహాంతో చెప్పాడు అబ్రహాం జీవితంలో ఇలా దేవుడు మాట్లాడాడని చెప్పాడు దాన్ని తీసుకొచ్చుకొని ఇది నాది ఇది నాది అంటే నీది ఎందుకు అవుతుంది అది నీది కాదు కదా మరి దేవుడు అబ్రహాముతో నీ ఇంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి సున్నత చేసుకో అన్నాడు మరి నీది కాదా ఎందుకు చేసుకోవాలి సున్నతే నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాననేది నీదైనప్పుడు అబ్రహాము దాన్ని నువ్వు తీసుకున్నప్పుడు మరి ఇంటి వారందరినీ తీసుకుని వెళ్ళి సున్నత చేసుకో అని చెప్పాడు అబ్రహాముతో మరి నువ్వెందుకు సున్నతి చేసుకోవాలి కష్టం కదా సున్నత చేసుకుంటే రక్తాలు కడతాయి అది వద్దు ఆశీర్వదిస్తాననేదే నాకు కావాలి నేనేం చెప్తున్నాను అంటే అపవాది వాక్యాన్ని సందర్భంలోంచి బయటకు లాగుతాడు ఎప్పుడైతే సందర్భంలోంచి బయటకు వస్తుందో ఆ వాక్యం అనే సందర్భానికి బయటకు వస్తుందో అపార్థం అవుతుంది మన ప్రాణానికి ప్రమాదం అది మూర్ఖులుగా మారతాము చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు జరుగుతాయి వారు పాములు ఎత్తి పట్టుకుంటారు అనుంది మార్క్స్ వార్తలో నమ్మిన వారు పాములు ఎత్తి పట్టుకుంటారని చాలామంది పాములు పట్టుకొని పాము కాటికి చచ్చిపోయారు నేను నిజంగా వేసుకొని నమ్మితే నాకు విషం ఎక్కకూడదు చచ్చిపోయారు చాలామంది నమ్మిన వారి వలన అంటే ఆ సందర్భంలో ఎవరు నమ్మిన వారి వలన అర్థం కాక నమ్మిన వారని విషంలాగే సత్యన వాళ్ళు ఉన్నారు పాముల చేత కరిపించుకొని సత్యన వాళ్ళు ఉన్నారు మూర్ఖత్వం కాదా అపవాది మాత్రమే లేఖనాన్ని బయటకు తీసి అపార్థం చేయిస్తుంది ఇదంతా ఎందుకు చెప్పానంటే సభలకు వెళ్ళాను కదా ఆ సభలకు వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆ రోజు సభలకు వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే పండుగ అని పెట్టారు విడుదల ఉపవాస ఆశీర్వాద పండుగ అని పెట్టారు పండుగ అని పెట్టారు ఎందుకు పండుగ అని పెట్టారంటే ఆ పాంప్లెట్ పైన ఒక వచనాన్ని రాశారు ఆ వచనం ఏంటంటే నీ దుఃఖ దినాలు సమాప్తమునగును అని రాశారు ఏంటంట నీ దుఃఖ దినాలు సమాప్తములగును అని రాశారు పైన అది ఎక్కడ ఎక్కడుంటారు తెలుసా గ్రంథం అరవై అధ్యాయం ఇరవై వచనంలో ఉంటుంది నీ సూర్యుడు ఇకును అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను నీ దుఃఖ దినమును సమాప్తములగును ఇక్కడు ఆ మాట ఈ మాటను తీసుకొని ఆ పాంప్లెట్ మీద నీ దుఃఖ దినాలు సమాప్తములగునని రాసి పండుగలని సమావేశాలు పెట్టారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ సమావేశాలన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళ దుఃఖం పోకపోతే ఎవరు తప్పు మొన్న కన్నా నాకు ఒక వెడ్డింగ్ కార్డు పెట్టాడు పెళ్లి పత్రిక పెట్టాడు అంత అయిపోయిన తర్వాత కింద లావిష్ డిన్నర్ ఫాలోస్ అని రాశాడు లావిష్ డిన్నర్ అంటే మంచి భోజనం ఉంటుంది అని ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాత భోజనం లేదనుకో ఏమంటాం మరి భోజనం పెట్టడానికి చేతగానోడు ఎందుకు రాసేవారు ఎక్కడ అని అడుగుతాం రుచికరమైన విందు ఉంటుంది అని అన్నప్పుడు విందు ఉండాలి అక్కడ విందు లేనప్పుడు ఆ మొక్క రాయకు అలాగే నీ దుఃఖ దినాలు సమాప్తములవుతాయని రాసినప్పుడు ఆ సభలకు వెళ్ళిన వాళ్ళ దుఃఖాలు ఏం కావాలి సమాప్తం అయిపోవాలి అప్పులు తీరిపోవాలి పిల్లలు పుట్టాలి ఆరోగ్యం బాగా కావాలి ఉద్యోగాలు రావాలి పెళ్ళిళ్ళు కావాలి ఒకవేళ విడాకులకు అప్లై చేసుకుంటే విడాకులు కూడా రావాలి అంతేనా ఒకవేళ విడాకులకి అప్లై చేసుకున్నారనుకో అదేదో లిటికేషన్లో ఉందనుకో ఆ విడాకులు కూడా శాంక్షన్ కావాలి లేకుండా మా పక్కింటోడు చావాలని వచ్చి కూర్చున్నాడు అనుకో కూడా చావాలి అంతే కదా కొంతమంది చర్చికి పక్కనోళ్ళు పోవాలని కూడా పోతారు ప్రభా నేను నమ్ముకుంటాను మా పక్కింటోడు పోవాలని కూడా కొంతమంది వస్తారు అలా వచ్చిన వాళ్ళు కూడా దుఃఖదినాలు పోవాలంటే ఆ పక్కింటోడు కూడా పోవాలి జరగాలి కదా ఈ సభలన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళ బతుకులేం మారు వీళ్ళ కష్టాలు వీళ్ళకే ఉంటాయి వాళ్ళ పాంప్లెట్ పట్టుకొని వచ్చి అయ్యా నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయని ఇక్కడ రాశావు కానీ మా దుఃఖం మాకు ఉంది ఎందుకుంది అని అడగాల కానీ అడగరు చాలా మంది ఇక్కడ నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయంటే ఇది మనకు చెప్పిన మాట కాదు ఇది ఇస్రాయేలీలు చెరలో ఉన్నారు చెర చెరలో ఉన్నారు ఇస్రాయేలీలు వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలు అయిపోతున్నాయి ఇక నీ దుఃఖ దినాలన్నీ అయిపోతాయి నిన్ను సొంత దేశాన్ని తీసుకుని పోతాను అని ఇస్రాయిలీలతో చెరలో ఉన్న ఇస్రాయేలీలతో మాట్లాడాడు ఈ సందర్భాన్నంతా వదిలిపెట్టేసి నీ దుఃఖ దినాలు సమాప్తమైతే దాన్ని తీసుకొచ్చుకొని మన పాంప్లెట్ మీద రాసుకుంటే మనకు బైబుల్ అర్థమైందా అర్థం కాలేదా అరవై అధ్యాయం మొదటి వచ్చిన చూడండి నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించను నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే చీకట్లో కూర్చోన్నావు కదా బాధల్లో కూర్చోన్నావు కదా నీకు వెలుగు వచ్చింది దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు లే అంటే ప్రయాణం ప్రారంభించు అని నీ దుఃఖదినాలు సమాప్తమవుతాయని దాన్ని మనకు రాసుకున్నప్పుడు మనం లేఖనాలని అపార్థం చేస్తున్నాము అని అర్థం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలోను ఏడవ అధ్యాయంలోను దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడని ఉంది వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడంట వారి ఏడుపును దేవుడు తీసివేస్తాడంట ఇక ఏడుపు కానీ దుఃఖం కానీ ఉండదంట అని ప్రకటన ఏళ్ళలోను ఇరవై ఒకటిలోనూ చెప్పాడు వధించబడినటువంటి గొర్రె పిల్ల ప్రతి బాధని ప్రతి కన్నీటిని తుడిచివేస్తుంది ఏసు ప్రభు వారి కన్నుల బాష్ప బిందువులు తుడిచివేస్తాడు అని ఉంది ప్రకటన గ్రంథంలో ఎవరి కన్నుల బాష్పబిందువులు బిందువులు తుడిచివేస్తాడు మన ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు ఎలా చనిపోతారంటే మంచంలో పడి ఆరోగ్యం క్షీణించి చనిపోతారు బాగా అనుభవించి చచ్చిపోయాడు కదా అలమటి చనిపోయాడు కదా ఈయన చనిపోయినప్పుడు తెలివిగా ఒక వాక్యం రాస్తారు పైన ఆ బ్యానర్ మీద దేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును అని రాస్తారు ఈయన ఏడ్చేడు చచ్చిపోయాడు కదా అందుకని ప్రతి భాష పోయిందంటే ప్రతి కన్నీటి బట్టి దేవుడు తుడుస్తాడు అని నిజమా నిజమా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో హింస జరిగింది హింస సంఘం మీద దాడి జరిగి సంఘంలో ఉన్న వ్యక్తులను చంపి చిత్రహింసలు పెట్టారు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ మీరు ఇప్పుడు ఏడుస్తూ చచ్చిపోయారే మీరు ఇప్పుడు బాధపడుతూ భక్తి చేస్తున్నారే మీరు ఇప్పుడు పాలవుతున్నారే మీరు నా కోసం నమ్మకంగా ఉండి చనిపోతే మీరు ఈ కష్టాల్లో నమ్మకంగా ఉండి చనిపోతే ఈ కన్నీళ్ళు ఇక మీద లేకుండా మీ కన్నీటిని నేను తుడుస్తాను కన్నీటితో పరలోకం వస్తే కన్నీటితో నా దగ్గరికి వస్తే శ్రమల్లోంచి నా దగ్గరికి వస్తే చనిపోయి మీ కన్నీళ్ళు నేను తుడుస్తాను అని దేవుడు ఓదార్పు చెబుతున్నాడు మనోళ్ళు ఎక్కడ రాస్తారు తెలుసా దీన్ని తీసుకొచ్చి త్రాగుడు పోతాయి లివర్ పోగొట్టుకొని కిడ్నీలు పోగొట్టుకొని మనసులో పడి చేస్తే వీడికి రాస్తారు దేవుడు ఈ వ్యక్తి కన్నీళ్ళు తుడుస్తాడంట దేవుడు ఈ వ్యక్తి కన్నీళ్ళు తుడుస్తాడని అక్కడ రాస్తారు ఎంత వక్రీకరణ కదా ఎంత వక్రీకరణ కదా ప్రకటన గ్రంథంలో వాళ్ళు శ్రమలు పాలై దేవా ఇంకెంతకాలం అంటే ఇంకా కొంతమంది చనిపోవాలి హతసాక్షులు కావాలని దేవుడు చెబుతాడు అలాంటి శ్రమల గురించి దేవుడు మాట్లాడితే ఇలాంటి శ్రమల ద్వారా శ్రమంలో కూడా నమ్మకంగా ఉండి నా కోసం ప్రాణం పెట్టుకున్నారు కదా కన్నీళ్ళతో వచ్చారు కదా మీ కన్నీళ్ళు నేను తుడుస్తానని దేవుడు చెబితే దీన్ని అందరికీ రాసేసుకున్నాం తాగి తాగి చచ్చిపోయి ఉంటాడు వాడి సమాధి మీద రాస్తారు బ్రతికినంతకాలం బూతులు మాట్లాడి బ్రతుకుంటుంది ఆవిడ చచ్చిపోయినప్పుడు రాస్తారు నా విశ్వాసం కాపాడుకుంటుని నా పరువు కడముట్టించుతుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని పేకాటాడి తెచ్చుంటాడు ఆడు వాడి సమాధి మీద రాస్తారు ఏమంటే అప్పుడప్పుడు చర్చకొచ్చుంటాడు కానీ పేకట మాత్రం మారడు వాడి సమాధి మీద రాస్తారు క్రీస్తులందరినీ మృతులైన వారు ధన్యులు అని ఆకువక్క వేసుకుంటే ఆవిడ సమాధి మీద రాస్తారు అన్యాయం కదా మా నాన్న సమాధి మీద నేను ఒక వాక్యాన్ని రాశాను ఏమన్నా రాశాను తెలుసా ఏసు క్రీస్తు సర్వాధికారైన దేవుడు అంతే మా నాన్న ఆత్మీయ స్థితి ఏంటో చనిపోయేటప్పుడు నాకు తెలియదు ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు ఆయన నాకు తండ్రి కాబట్టి మా నాన్న అంటే అంత ప్రేమ నాకు చెప్పలేనంత ప్రేమ కానీ ఆత్మీయత విషయంలో మా నాన్న ఎలాంటి వాడో నాకు తెలియదు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కాబట్టి ఏసుక్రీస్తు సర్వాధికారైన దేవుడు అంటే అది ఆయనకు సంబంధించిందేం కాదు మా నాన్నకు ఒక సమాధి కట్టించి ఆ సమాధి కూడా మాట్లాడాలి సువార్త చెప్పాలి ఇన్ని వేలు పెట్టి సమాధి కట్టాను కదా ఆ సమాధి మీద ఏసుక్రీస్తు సర్వాధికారి దేవుడు అని రాస్తే వచ్చే పోయే ప్రతి ఒక్కరు చూస్తాడు ఏసు ప్రభు గురించినట్టు ప్రస్తావన వస్తుందని యేసు ప్రభు సువార్త అక్కడ ప్రకటించాను నేను సమాధి ద్వారా ప్రకటించాను మా నాన్న సమాధి ద్వారా పైన సులువు పెట్టించాను వాక్యం రాశాను దారి పక్కనే ఉంటుంది వచ్చే పోయే ప్రతి ఒక్కరు చూస్తారు ఎన్ని వేల మంది లక్షల మంది చూస్తారు మరి ఆ వచనాన్ని ఇది రాయాలి ఇలా రాయాలి తప్ప నేను పరలోకంలో ఉన్నాను నేను మంచి పోరాటం పోరాడాను నేను అది చేశాను ఇది చేశాను రాస్తే లోపల ఉన్నోడు పచ్చి తాగుడిపోతాయి ఉంటాడు వాక్యాన్ని మనమే వక్రీకరించాము వాక్యాన్ని ఆ సందర్భం నుంచి బయటకు లాగి సందర్భం కాని దానికి అతికించాము నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అంటే దాన్ని తీసుకుని వెళ్ళి లెటిన్ రూమ్ మీద తగిలించావు ఎంత వాక్యాన్ని వక్రీకరించావు అవమానించావు అర్థమవుతుందా నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అని ఉంటుంది డోర్ మీద లోపలందరూ కొట్టుకొని వస్తూ ఉంటారు ఇంటి వాకిటి మీద నేనును నా ఇంటి వారిని యహోవాని సేవిస్తామని రాసుకో ఉంటాడు లోపలన్నీ ఒకరంటే ఒకరికి పడదు లోపలన్నీ గొడవలే లోపల సిగరెట్ తాగుతాడు మందు తాగుతాడు మరి బయట ఏంటది సందర్భం కాదు అది అది చెప్పాడు యహోశు అలా బ్రతికాడు నీకు చేతనైతే అలా బ్రతుకు సువార్తను ప్రకటించు విశ్వాసాన్ని లోపల పెట్టుకో నీ రాకపోకలింది యో నేను కాపాడుతాడనే ఆ విశ్వాసం నువ్వు లోపల పెట్టుకో బయట అందరికీ రక్షకుడు సువార్త రాయ్ బైబుల్ని ఎలా చదవాలంటే లేఖనం ఎక్కడుంది ఆ సందర్భం ఏంటి అది జరిగిపోయిందా జరుగుతుందా భవిష్యత్తులో జరుగుతుందా ఇది నాకు అన్వయించబడుతుందా ఈ స్పృహ కలిగి బైబుల్ చదివినప్పుడు బైబుల్ను బైబుల్గా అర్థం చేసుకున్నప్పుడు మనం ఈ లేఖనాలను గౌరవించినట్టు లెక్క అంతేగాని ఎక్కడేదో సందర్భం ఉంది ఈ సందర్భానికి సరిపోయినటువంటి వెతుక్కొని వచ్చి ఇక్కడ తగిలించామనుకో వాక్యాన్ని మనమే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఆ మధ్య మా బంధువు ఒక ఆయన వచ్చాడు ఎవరో ఫోన్ చేశారు ఆవిడ చాలా సీరియస్గా ఉంది ఆరోగ్యం బాగాలేదు జ్వరగుతూ ఉంది ఆవిడ వెంటనే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు పేతురు అత్త జ్వరగుతో ఉన్నప్పుడు ఏసువ్ పట్టుకున్నాడు కదా ఆ సందర్భం ఎక్కడ ఎక్కడుంది అని అడుగుతున్నాడు నన్ను పేతురు అత్త జ్వరగుతూ ఉన్నప్పుడు ఏసవ పట్టుకున్నాడు కదా ఆ సందర్భం రెఫరెన్స్ చెప్పు రెఫరెన్స్ చెప్పు అంటున్నాడు ఏమన్నంత గాబరా పడుతున్నావు ఎందుకు అని అడిగాను ఎందుకంటే వేరే ఆవిడ జ్వరంతో బాధపడుతుంది అక్కడికి వెళ్ళి ఈయన వాక్యం చెప్పాలి ఏ వాక్యం చెప్పాలి నేడు నీవు నాతో కూడా పరదేశంలో అంటే ఈయన సిలివెక్కిస్తారు ఎందుకంటే అలా అలవాటు పడ్డారు జనాభా కూడా కాబట్టి ఏం చెప్పాలి జ్వరము జ్వరము రెండు మ్యాచ్ అయిపోయాయా అప్పుడు ఏసు ప్రభు పేసురత్తును పట్టుకోగానే జ్వరం ఆమెను విడిచిన కనుక ఆమె వారికి ఉపచారం చేసను అనే వాక్యం చదివి వారికి ప్రార్థన చేశాడు మరి ఈవిడ కూడా జ్వరం పోవాలి కదా జ్వరం పోలే జ్వరం పోకపోయినా సరే కానుకు తీసుకొని జేమలు పెట్టుకొని ఇంటికి వచ్చాడు ఎన్ని తమాషాలు జరుగుతున్నాయంటే మన క్రైస్తవ సమాజంలో ఆవిడ సీరియస్గా ఉందని ఉందని ఫోన్ చేస్తే ఈయన వెళ్ళాడు కదా వెళ్ళి సరే వాక్యాన్ని అంటే అటు ఇటు తిప్పాడు ఆయన అవగాహన లోపం అనుకుందాం ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ఏం చేయాలి ఈయన జేబులో చేపెట్టి ఇలా బయటకు తీసి అమ్మ మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు అక్కడ చాలా ఖర్చులు ఉంటాయి ఇదిగో ఈ వెయ్యి రూపాయలు పట్టండి మీరు పట్టండి తర్వాత చూసుకుందాం అని పెట్టాలి కదా బలవంతంగా అలా పెట్టలే ఆవిడ ముక్కుతో ములుగుతూ ఐదు వందలు ఇస్తే దాన్ని తీసుకొని జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చాడు బైబుల్ ఏమని ఏడ్చే వారితో ఏడవండి నవ్వేవారితో నవ్వండి అని రాయబడింది బైబుల్లో ఏడ్చే వాళ్ళతో ఏడవండి నవ్వే వాళ్ళతో నవ్వండి ప్రస్తుతం ఎలా మారిపోయిందంటే ఏడ్చే వాళ్ళ దగ్గర తీసుకోండి నవ్వే వాళ్ళ దగ్గర తీసుకోండి ఇలా మార్చేసుకున్నారు పాపం హాస్పిటల్కి వెళ్తారంట ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారంట జనరల్ వాటికి వెళ్తారంట అక్కడికి వెళ్ళి బైబిల్ తెరిచి వారికి ప్రార్థన చేస్తారంట ప్రార్థన చేసి ఇలాగే ఉంటారంట ఎందుకు అంటే వాళ్ళు కానుక తీసి ఇక్కడ పెట్టాలంట అప్పుడు ఇలా మడిచి దాన్ని బ్యాగులో పెట్టుకుని బయటకు వస్తారంట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారంటే చాలా పేదవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామని ఇలా బైబిల్ తెరిచి ఏదో వచ్చినా అని చెప్పి చదివి ప్రార్థన చేస్తారు దీని ఇలా ముయరు ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంచే అర్థం ఏంటంటే వాళ్ళు కానుకు తీసుకొని ఇక్కడ పెట్టాలి అప్పుడు ఇలా మూసి దాన్ని బ్యాగులో పెట్టుకొని ఇంటికి రారు ఇంకో బెడ్ దగ్గరికి వెళ్తారు ఇంకో బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మరలా దీన్ని చదివి ప్రార్థన మరలా ఇలా మూసి ఇంకో బెడ్ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థన మరలా ఇలా మూసుకొని బ్యాగులో పెట్టి ఇంటికి వస్తారు అక్షరాల అడుక్కు తిన్నట్టు ఉందా లేదా ఒకవేళ అడుక్కుంటే అడుక్కున్నావు కానీ ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఆడుకుంటే పోలే హాస్పిటల్లో పరిస్థితి ఎట్టుంటుందంటే ఎవరైనా వస్తారేమో ఎవరైనా ఇస్తారేమో అనేటట్టు ఉంటుంది మనం తీసుకుని పోయిన డబ్బు అనేది ఎప్పుడైపోతుందో తెలీదు మా నాన్న తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను వెళితే పదహారు వేలు జేబులో పెట్టుకుని వెళ్తే అర్ధ గంటలో పన్నెండు వేలు అయిపోయింది గంటలో ఇక నా పరిస్థితి దేవుడు ఆలకించాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తారేమో ఎవరైనా ఇస్తారేమో అడగలేం నోరు తెరిచి అడగలేం సిగ్గడ్డు వస్తుంది మనలాంటి వాళ్ళకి అండి ఇప్పుడు చెప్పానే ఇలాంటి దరిద్రులు కాదు మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా మోమోట వడ్డొస్తుంది అలాంటప్పుడు నా దగ్గరకు వచ్చి ఇలా పెట్టుకున్నాడు అనుకో నేనేం వేయాలి ప్రతి రూపాయి విలువైంది అప్పుడు నాకు నేను ఆయనకి వేస్తే మరి నా పరిస్థితి ఏంటి నీకు దేవుడు చూసుకుంటాడు నిన్ను దేవుడు చూసుకుంటాడు మరి నన్నే దేవుడు చూసుకుంటాడు నిన్ను చూసుకోడా నిన్ను దేవుడు చూసుకుంటాడు నీ పది రూపాయలు నాకు వెయ్యి నిన్ను మాత్రం దేవుడు చూసుకుంటాడు అంటే నిన్నే చూసుకోవట్లేదా చనిపోయిన దగ్గరికి వెళ్తారు చనిపోయిన దగ్గర శవం ఎత్తే దగ్గర గొడవ ఐదు వేలు ఇస్తేనే ఎత్తుతా పెట్టే వాళ్ళదే పూలదండలు వాళ్ళదే పన్నీరు వాళ్ళే అంత వాళ్ళదే అంత వ్యవహారంతా వాళ్ళదే వీడు వచ్చి ప్రార్థన చేసిన దానికి ఆ ప్రార్థనతో వీడేం బ్రతికి లేచి కూర్చోడు ప్రార్థన ఎంత ఇవ్వాలంట ఐదు వేలు ఇస్తేనే ప్రార్థన చేస్తా ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంత గొర్రెలు అంటే వీడు ప్రార్థన చేస్తే వీడు లేస్తాడేమో అంత బిల్డప్ వెళ్ళదు నేను అయితే ఏం చేస్తాను తెలుసా పక్కకి వెళ్ళరా స్వామి అని చెప్తాను అసలు పిలవన అటోని డబ్బు పిచ్చిగానే అసలు పట్టించుకోను అయినా ఐదు వేలు అప్పు చేసి ఈ వ్యక్తికి ఇచ్చి ప్రాణాలు ఎప్పుడు పోతాయంటే బాగా గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఏమీ లేదన్నప్పుడే చచ్చిపోతాడు మన ఇంట్లో వ్యక్తి లక్షలు ములుగుతూ ఉంటుంది చేతిలో లక్షలు ములుగుతూ ఉంటుంది అస్సలు చచ్చిపోరు కనీసం జలుబు కూడా రాదు ఎవరికి అంత పోయి తినడానికి ఎలా రా అన్నప్పుడు టఫీ మనపోతాడు ఒకడు ఏం చేయాలో తెలియదు పరుగు పరుగున వెళ్ళి వీడి దగ్గర ఇరవై వేలు వాడి దగ్గర ఇరవై వేలు అక్కడ లక్ష ఇక్కడ లక్ష తెచ్చి మొత్తం అన్నీ వడ్డీకి తెచ్చుకొని అది మరలా సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు ఇలా పట్టుకుని వచ్చి ఇక్కడ పెట్టండి ఐదు వేలు అంటే ఎవడు చచ్చినట్టు లెక్క ఎవడ నిజమైన పీనుగా నేనేం చెప్తున్నాను అంటే ఐవులు తెరిచి మాట్లాడుతున్న ప్రతిదీ వాక్యం కాదు ప్రతి వాక్యానికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది దాన్ని చూసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని వివరించినప్పుడే ఆ వాక్యానికి నిజమైన అర్థం వస్తుంది సద్దుకయలకి యామ్ అనేది అర్థం కాక ఒక మతం ఏర్పడింది ఒక శాఖ ఏర్పడింది ఈరోజు కొన్ని వేల డినామినేషన్ ఎందుకు వచ్చాయంటే లేఖనాన్ని ఎవరికి నచ్చింది వాడు తీసుకున్నాడు ఈ హోసన్న మినిస్ట్రీస్లో జాన్ లేని ఒక ఆయన పీజే స్టీఫెన్ ఫాల్ని ఇంకొక ఆయన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేశారు ఆ ప్రోగ్రామ్ ఏంటంటే దేవదూతల భాషలు ఉన్నాయా అనే దానికి ఒక ప్రోగ్రామ్ చేశారు దేవదూతల భాషలు నేను చెప్పాను కదా గతంలో టాటా టాటా నాన్న యార లామా అంటుంటారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఇది దేవదూతల భాష అని చెప్తారు ఇలా నాలాంటి వాళ్ళు ఇది దేవదూతల భాష కాదు అనగానే వాళ్ళు ప్రోగ్రాం పెట్టి దేవదూతల భాషలు ఉన్నాయా అని దేవదూతల భాషలు ఉన్నాయని బైబుల్ నుంచి నిరూపిస్తున్నారు దేవదూతల భాషలు ఉన్నాయా లేవా కాదు మేము మాట్లాడుతున్నది మీరు మాట్లాడుతున్నది ఏ భాష కాదని చెప్తున్నాం బైబిల్లో కొరింతి పత్రికలో దేవదూతల అనే పదం ఉంది మేము దాని గురించి కాదు మాట్లాడుతున్నది మీరు మాట్లాడుతున్నారే టాటా టాటాయానా అంటున్నారే అది ఏ భాష కాదు అది ఏ దయ్యం భాష కూడా కాదు అది మేము మాట్లాడుతున్నది అక్కడ దేవదూతల భాషలు అనేది చూపించారు ప్రపంచానికి వీళ్ళు అలా వాగుతున్నారు ఏరా అంటే ఇదిగో ఇక్కడ ఇక్కడ దేవదూతల భాష అంటే అర్థం ఏంటి దానికి ఉన్న లక్షణాలు ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలేంటి దీనికి ఉన్న లక్షణాలు ఏంటి ఇది చూసినప్పుడే వాక్యాన్ని అర్థం చేస్తున్నట్టు అంతేగాని ఏదో చేయడం ఇదిగో లేఖనం ఈ లేఖనానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అపోసుల కార్యంలో అన్ని భాషలు మాట్లాడారు అని ఉంది ఇక్కడ అన్ని భాషలు అని చూపించి ఇక్కడ అన్ని భాషలు ఉన్నాయా మేము కూడా నోటుకు వచ్చిన వాగుతాం ఇది తప్పు ఇక్కడ అన్ని భాషలు అంటే ఏంటి అర్థం మీరు మాట్లాడుతుంది ఏ భాష ఇది నిజమైనటువంటి అవగాహన మలాఖీ గ్రంథంలో భాగం అని ఉంది దశంభాగం అని ఉందా దశంభాగం ఏమో దశంభాగం ఏమో దశంభాగం మలాకి గ్రంథంలో దశంభాగం అంటే ఏంటి అది మనకెంతవరకు వర్తిస్తుంది ఇది ఆలోచించాల్సినటువంటి విషయం బైబుల్లో ఎవడైనా ఏదైనా చూపించినప్పుడు బైబిల్లో ఏసు రక్తము అని ఉంది ఏసు రక్తం అని తీసి బాటిల్ మీద అతికించి ఏసు రక్తము కింద వచ్చినము అవును కదండి కదా అంటే అక్కడ ఏసు రక్తం అంటే ఈ కొబ్బరి నూనెనా లేకపోతే ఏదైనా అర్థం ఉందా బైబుల్ని ఎలా చదవాలంటే ఒక వచనాన్ని సందర్భం నుంచి బయటకు లాక్కకూడదు సందర్భ సహితంగా సందర్భంలోనే చదివినప్పుడే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానం సందర్భంలోంచి బయటికి లాగి మనల్ని నాశనం చేసేది ఎవరంటే అపవాది మాత్రమే నీ పాదం ఎప్పుడు రాయికి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు అనేది ఏసు బాబు చెప్పింది నీ దేవుని శోధించకూడదు అని చెప్పాడు అంటే దేవుని శోధించేటట్టుగా వచనాన్ని వక్రీకరించింది ఇది కేవలం అపవాది చేసేటువంటి పని తర్వాత పేతృపత్రికలో విద్యా విహీనులు తక్కిన లేఖనాన్ని అపార్థం చేసినట్లు పౌలు మాటలు కూడా అపార్థం చేసి తమ నాశనాన్ని కొని తెచ్చుకుంటారని రాయబడింది చదువు సరిగ్గా రాని వాళ్ళు బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు సువార్త చెప్పుకోవచ్చు కానీ బైబిల్ వివరించలేరు బైబుల్ వివరించాలంటే చాలా జ్ఞానం కావాలి చాలా విషయాలు తెలిసి ఉండాలి కాబట్టి ఎవరైతే చదువు తక్కువ ఉంటుందో వాళ్ళు వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఒకటికి వంద సార్లు మనం పరీక్షించాలి లేకపోతే వాళ్ళు మోసపోతారు మనల్ని మోసపరుస్తారు వాళ్ళు నరకం పోతారు మనల్ని నరకాన్ని తీసుకుని వెళ్తారు నేనేం చెప్తున్నాను అంటే ఈ బైబుల్ తెరిచి ఎవడైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట్లాడుతున్న మాటకి అర్థం ఏంటి సందర్భం ఏంటి చూసి ఆ మాటను మనం విన్నప్పుడు మనం మోసపోం వాక్యాన్ని గౌరవించిన వాళ్ళమవుతాం అలా కాకుండా ఎవడైనా బైబిల్ తెరిచి మాట్లాడుతున్నప్పుడు అమ్మో ఆయన అయ్యగారు కదా ఆయన సేవకుడు కదా మనం వాళ్ళు ఆడగకూడదు అంటే మనకు మించిన మూర్ఖులు ఇంకొకరు ఉండరు పౌలు శీలడు వాక్యం చెబుతూ ఉంటే అలాగే ఉన్నవో లేవో అని బెరయా సంఘస్థులు ప్రతిదినం లేఖనాలని పరిశోధించారు కాబట్టి వారు ఘనులు ఈరోజు ఏమైందంటే ఆయనకు తెలియదు మాకేం తెలుసండి అని అనుకుంటున్నారు ఆయనకు మనం చెప్పేంతట వాళ్ళమండి అని అనుకుంటున్నారు ఆయన కూడా సేవకుడే కదండి అని అనుకుంటున్నారు నేను మనం వెళ్ళాన మీటింగ్కి వెళ్ళాన ఆ సేవకుడు ఒక ఆవిడని రేప్ చేసి మూడు నెలలు జైల్లో ఉన్నాడు ఒక ఆవిడని రేప్ చేసి మూడు నెలలు జైల్లో ఉన్నాడు నేను అడిగాను ఒక ఆవిడని రేప్ చేసి మూడు నెలలు జైల్లో ఉంటే ఆ వ్యక్తి సేవకుడు ఎలా అవుతాడు అంటే అమ్మో అలా మనం అనకూడదు కదండి అంటారు వీళ్ళు ఇంకేమనాలి ఎవరో రేప్ చేసి మూడు నెలలు జైల్లో ఉంటే ఆ వ్యక్తి చర్చి పెడితే ఆ చర్చికి వెళ్తున్నారంటే ఏమనాలి వెళ్ళని ఇంకెవరు మారుస్తారు వీళ్ళని నేను అడిగాను ఏంటమ్మా ఇది అలాంటి వ్యక్తి సేవకుడు ఎలా అవుతాడంటే మనం అలా అనకూడదండి అని నాకు చెప్తున్నారు అలా అనకూడదని నాకు చెప్తున్నారు ఇంకా ఇలాంటి వారిని ఎవరు మారుస్తారు ఈ బైబుల్ చదివినప్పుడు సందర్భానుసారంగా చదివినప్పుడు లేఖనానుసారంగా అర్థం చేసుకున్నప్పుడు ఈ దొంగలందరూ బయటకు వచ్చేస్తారు క్రైస్తవ్యం పరిశుద్ధంగా ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంతా తెల్లగా క్రైస్తవ్యం వస్తుంది ఈ బైబుల్ చదవనంత వరకు లేఖనానుసారంగా సందర్భ సహితంగా చదవనంత వరకు క్రైస్తవ్యం ఇలాగే భ్రష్టు పట్టిపోతుంది ఇంకా భ్రష్టు పట్టిపోతుంది ఇంకా మలినం కనుక బైబుల్ని సందర్భ సహితంగా చదివే వాళ్ళు చారిత్రకంగా చదివే వాళ్ళు లేవాలి అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు పట్టినటువంటి ఈ క్రైస్తవ్యాన్ని సంస్కరించాలి దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆమెన్